హాయ్, దిస్ ఈజ్ మాధవి. వెల్కమ్ బ్యాక్ టు మధు క్రియేటివిటీస్. సో ఈరోజు మనం చూస్తున్నారు కదా, ఎంత నోరు ఊరిపోయేలాగా ఎంత కలర్ఫుల్గా జీడిపప్పుతో చేసినటువంటి హల్వా చూసారా, క్యారెట్ హల్వా ఎంత బాగుందో. సో దీని ప్రాసెస్లోకి వెళ్దాము. మొదటగా మనం మేము ఒక పావు కిలో అన్ని క్యారెట్లు తీసుకున్నాము. సో వాటిని మేము ఫైన్గా తురుముకునే దాంతో బాగా తురుముకుని సిద్ధం చేసుకుంటున్నాము ఈ హల్వాకి. సో చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా మనం తురుముకోవాలి. తురుముకున్న తర్వాత మిగిలిన పదార్థాలను కూడా ఇలా తీసుకోవాలి. క్యారెట్ తురిమింది, దాని తర్వాత పాలు, నెక్స్ట్ ఒక కప్పు షుగర్ అంటే చక్కెర, పంచదార. సో ప్యూర్ నెయ్యి అండి, ఇది చూసారు కదా చాలా ప్యూర్ నెయ్యి, ఇది కల్తీ నెయ్యి వాడకూడదు. సో కొన్ని డెకరేషన్ జీడిపప్పు అండ్ ఇలాచీ పౌడర్. ఇలాచీ అంటే యాలకులు అంటారు కదా అండి, సో అవి ఇలాచీ పౌడర్ వీటన్నింటినీ మనం రెడీ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ప్రాసెస్లోనికి వెళ్దాం. మొదటగా మనం తీసుకున్నటువంటి పాలు ఉన్నాయి కదా, వాటిని మనం మీడియం ఫ్లేమ్ మీద వేడి చేసుకుందాం. అంటే కొద్దిగా మరిగితే బాగుంటుంది ఇందులో పాలు వేయడానికి. సో ఇంకో స్టవ్ మీద మనం నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసి దాంట్లో మనం తీసుకున్నటువంటి ప్యూర్ నెయ్యి, కల్తీ లేనటువంటి నెయ్యి వేసేసి దాంట్లో మనం క్యారెట్ తురుముని బాగా వేయించుకోవాలి. సో క్యారెట్ తురుము అనేది మనకి ఎలా ఉంటుందంటే, ఒక పచ్చి వాసన వస్తూ ఉంటుంది కదా. సో ఆ పచ్చి వాసన పోయే వరకు, ఆ వాసన మనం ఆ స్వీట్లో తెలియకుండా ఉండడానికి, మనం దాన్ని నెయ్యిలో బాగా దగ్గరికి అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే తిప్పుతూ ఉండాలి, కొంచెం అడుగు అంటిపోతుంది. సో మనం అప్పుడప్పుడు తిప్పుతూ చూసుకుంటూ ఉండాలి. సో ఫ్రెండ్స్, ఈ క్యారెట్ హల్వా అనేది కొంచెం హై క్యాలరీస్ ఉన్నటువంటిది. సో షుగర్ పేషెంట్స్కి ఇది అంత సూటబుల్ కాదు. సో ఇప్పుడు దగ్గరికి అయింది కదండి ఫ్రెండ్స్ క్యారెట్, దీంట్లో మనం ఒక కప్ షుగర్ని మనం యాడ్ చేద్దాము. సో ఈ షుగర్తో చేయడం వల్ల షుగర్ పేషెంట్స్ కొంచెం తినకూడదు. సో షుగర్ ఇష్టం లేని వాళ్ళు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు షుగర్ వేసి బాగా కలిసిన తర్వాత దీంట్లో మనం ఒక కప్పు పాలు వేసి బాగా దగ్గరికి అయ్యే వరకు కొంచెం ఉడికించుకుందాము. సో చూసారు ఫ్రెండ్స్, కలర్ కూడా ఎంత చేంజ్ అయింది, పాలు వేయగానే కొంచెం ఎల్లిష్ కలర్గా మారింది. ఎంత చూడడానికి ఎప్పుడెప్పుడు తినేయాలని మా పిల్లలు అయితే చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. అమ్మ మమ్మీ ఎప్పుడు పెడతావు, మాకు ఎప్పుడు తినిపిస్తావు, చూడడానికి బాగుంది, స్వీట్లు అంటే వాళ్ళకి చాలా ఇష్టం అండి. సో ఇప్పుడు ఇలా పాలు వేసి మరిగిన తర్వాత దీంట్లో కొంచెం జీడిపప్పు వేసి మూత పెట్టి ఉడికించుకున్నాక చూసారు ఫ్రెండ్స్ ఎంత దగ్గరకు, ఎంత బాగుంది. కలర్ కూడా చాలా థిక్గా వచ్చేసింది, చాలా చేంజ్ అయింది కలర్, ఇప్పుడే తినేద్దామా అన్నట్టుగా మారిపోయింది. సో ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకున్నాము. చూసారా, జీడిపప్పు పైన కొంచెం వేసి దాని మీద కొంచెం ప్యూర్ నెయ్యి అండి, ఇది మేము తయారు చేసిన మమ్మీ ప్యూర్ నెయ్యి, ఎంత బాగుంది. సో నెయ్యిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్స్ ఉంటాయి, అలా కలిపి నెయ్యి వేయడం ద్వారా టేస్ట్ అనేది కూడా మారిపోతుంది. సో ఇది మా నానికి పెట్టాము, చూసారా వాడి ఎక్స్పీరియన్స్ ఎంత బాగా చెప్తున్నాడంటే, చాలా బాగుంది, యమ్మీ టేస్టీ అని. వీడి ఎక్స్ప్రెషన్ చూడగానే మాకైతే చాలా చాలా వాడి ఎక్స్ప్రెషన్లో తెలిసిపోతుంది ఎంత బాగుందో. సో ఫ్రెండ్స్, ఇది క్యారెట్ హల్వా. సో మన ఛానల్ని మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.